హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచే మళ్ళీ కొత్తగా క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి సో ఆంధ్రప్రదేశ్లో ఎయిత్ క్లాస్ విద్యార్థులకు నేటి నుంచే తరగతుల ప్రారంభం కాబోతున్నాయి అలాగే ఎయిత్ నైన్త్ తరగతుల విద్యార్థులకు రోజు విడిచి రోజు తరగతులు అయితే ఉంటాయి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి అయితే డైలీ స్కూల్స్కి అయితే హాజరు కావాల్సిందే ఇక్కడ టైం టేబుల్ చూసుకున్నట్లయితే ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు కూడా పాఠశాలలు పనిచేయనున్నాయండి అయితే మంగళ గురు శనివారాల్లో ఎయిత్ క్లాస్ విద్యార్థులకి అయితే స్కూల్ కండక్ట్ చేస్తారు మంగళ గురు శనివారాల్లో అలాగే సోమ బుధ శుక్రవారాల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులకు స్కూల్స్ అయితే కండక్ట్ చేస్తారు ఈ నేపథ్యంలో ఎస్ఈఆర్టీ కొత్త టైం టేబుల్ని అయితే విడుదల చేయడం జరిగిందండి ఆ టైం టేబుల్ కూడా ఒకసారి పరిశీలిద్దాం ఏపీ స్కూల్స్ టైం టేబుల్ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి కొత్తగా ఎయిత్ క్లాస్ యాడ్ అవ్వడం జరిగిందండి స్కూల్స్కి అయితే టైం టేబుల్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఉదయం నైన్ థర్టీ టు నైన్ ఫార్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ప్రార్థన అయితే ఉంటుంది నైన్ ఫార్టీ ఫైవ్ టు టెన్ ఫిఫ్ ట్వంటీ ఫైవ్కి ఫస్ట్ పీరియడ్ అయితే కంప్లీట్ అవుతుంది అలాగే సెకండ్ పీరియడ్ టైం వచ్చేసి టెన్ థర్టీ ఫైవ్ టు లెవెన్ ఫిఫ్టీన్ వరకు కూడా సెకండ్ పీరియడ్ అయితే ఉంటుందండి అయితే మధ్యలో ఫస్ట్ పీరియడ్కి సెకండ్ పీరియడ్కి మధ్యలో ఆనంద వేదికను అయితే నిర్వహిస్తారు ఇక్కడ మనకి లెవెన్ ఫిఫ్టీన్ టు లెవెన్ ట్వంటీకి అయితే వాటర్ బెల్ ఉంటుందండి అలాగే లెవెన్ ట్వంటీ టు ట్వెల్వ్ వరకు కూడా థర్డ్ పీరియడ్ అయితే కండక్ట్ చేస్తారు అలాగే ట్వెల్వ్ టు ట్వెల్వ్ టెన్ వరకు కూడా టెన్ మినిట్స్ ఆనంద వేదిక కండక్ట్ చేస్తారు తర్వాత ట్వెల్వ్ టెన్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు ఎయిత్ నైన్త్ తరగతులకు భోజన విరామం అయితే ఇస్తారు ఇంకా టెన్త్ క్లాస్కి నాలుగో పీరియడ్ అయితే ట్వెల్వ్ టెన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీ మనకి ఎయిత్ నైన్త్ తరగతులకు భోజన విరామం ఇచ్చే సమయంలో నైన్త్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఫోర్త్ పీరియడ్ అయితే కండక్ట్ చేస్తారు ఇక్కడ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ టు వన్ థర్టీ వరకు కూడా ఎయిత్ నైన్త్ తరగతులకు ఫోర్త్ పీరియడ్ ఉంటుంది సో అట్ ది సేమ్ టైమ్ ఎనిమిది తొమ్మిది తరగతులకు ఫోర్త్ పీరియడ్ జరిగే టైంలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు అయితే భోజన విరామం ఉంటుంది సో వన్ థర్టీ తర్వాత విద్యార్థులు స్కూల్ నుంచి ఇంటికైతే వెళ్ళిపోతారు ఏపీలో నేటి నుంచి స్కూల్స్ అయితే స్కూల్స్ మరియు కాలేజెస్ అయితే కొన్ని కొత్తగా రీఓపెన్ చేయబోతున్నారండి ఏపీలో నేటి నుంచే బీసీ గురుకులాల స్కూళ్ళు నైన్త్ టెన్త్ తరగతులు అలాగే కాలేజీలు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఉదయం ఎనిమిదిన్నర నుంచి సారీ ఫ్రెండ్స్ ఉదయం ఎనిమిది పవన్ నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు కూడా క్లాసెస్ అయితే జరుగుతాయి ప్రతి తరగతి గదిలో పదహారు మందికి మించకుండా విద్యా బోధన అయితే చేయబోతున్నారు ఈ వైరస్ టైం గురించి పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఓన్లీ తరగతి గదికి పదహారు మంది స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ సో తర్వాత ఇంకా ఎవరైనా ఎక్కువ ఉంటే వాళ్ళని వేరే రూమ్లో అయితే బోధిస్తారు అలాగే గురుకులాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందండి ఈ ముందస్తుగా పలు జాగ్రత్తలు తీసుకున్నారు ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల సమ్మతి ఉంటేనే విద్యార్థులు గురుకులాలకి అయితే రావాల్సి అయితే ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు గమనించుకోండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రీఓపెన్ చేయబోయే స్కూల్స్ చూసుకున్నట్లయితే ఎయిత్ క్లాస్ అయితే రీఓపెన్ చేయబోతున్నారు అలాగే కాలేజెస్కి వచ్చేసి పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఓపెన్ అవుతాయి అలాగే ఐటీఐ స్టూడెంట్స్ సంబంధించి సెకండ్ ఇయర్ అయితే ఓపెన్ అవుతుందండి అయితే ఇక ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ అడ్మిషన్స్ ఎప్పుడు ఉంటాయి సార్ అని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి సో గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా అప్డేట్ అయితే రాలేదు ఒకసారి మీకు పాజిబుల్ అవుతే దగ్గరలో ఉన్న డిగ్రీ కాలేజెస్కి వెళ్ళి అసలు అడ్మిషన్స్ ప్రక్రియ గురించి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఎందుకంటే ఏ చిన్న ఛాన్స్ కూడా వదలకూడదు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి ఒకవేళ డైరెక్ట్ జాయినింగ్ అని స్కూల్స్లో కాలేజీల్లో కానీ ఎవరైనా చెప్తే దాని ప్రకారంగా ప్రాసెస్ అవ్వచ్చు యాక్చువల్గా అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాం వరకు కూడా దీని మీద ఎటువంటి అప్డేట్ రాలేదు సో ఒకసారి దగ్గరలో ఉన్న నీరెస్ట్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ని అయితే ఒకసారి కనుక్కొండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎ నైస్ డే